గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నా పేరు లక్ష్మీనారాయణ, పీజీటీ బాట్నీ మోడల్ స్కూల్ ఆత్మకూరేస్. మనము ఇదివరకు ఆన్లైన్ తరగతుల లోపల జీర్ణక్రియ, శ్వాసక్రియ, ప్రసరణ వ్యవస్థ గురించి చర్చించుకోవడం జరిగింది. జీర్ణక్రియ అంటే ఏమిటి? అంటే మనం ఏం నేర్చుకున్నామంటే, సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలుగా మార్చేటటువంటి క్రియను జీర్ణక్రియ అని తెలుసుకున్నాం. అదేవిధంగా అక్కడ వివిధ రకాలైనటువంటి ఎంజైమ్లు ఉపయోగపడతాయని తెలుసుకున్నాం. కొన్ని ఎంజైమ్ల పేర్లు తెలపండి. అమైలేజ్, లైపేజ్, ఈ విధంగా వివిధ రకాలైనటువంటి ఎంజైమ్లు జీర్ణక్రియ లోపల పాల్గొనడం జరిగింది. అవి సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మార్చాయి. తర్వాత రెండవ పాఠ్యాంశం పేరు శ్వాసక్రియ. ఆ శ్వాసక్రియ లోపల మనం ఏం నేర్చుకోవడం జరిగింది? అసలు శ్వాసక్రియ అంటే ఏంటి? శ్వాసక్రియ అంటే ఉచ్ఛ్వాసలో ఆక్సిజన్ తీసుకుని నిశ్వాస ప్రక్రియ లోపల కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేసేటటువంటి ప్రక్రియను మనము శ్వాసక్రియ అన్నాం. ఓకే, అయితే ఇక్కడ అందరికీ కూడా ఇంకొక చిన్న డౌట్ ఉంటుంది. మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ను తీసుకొని ఆక్సిజన్ని విడుదల చేస్తాయి అని. ఓకే, అది కరెక్టే. కానీ శ్వాసక్రియలో మొక్కలు కూడా ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేయడం జరుగుతుంది. కిరణజన్య సంయోగ క్రియలో మాత్రం మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ను తీసుకుంటాయి, ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. తర్వాత మూడవ పాఠ్యాంశం లోపల ప్రసరణ గురించి నేర్చుకోవడం జరిగింది. వివిధ రకాలైనటువంటి ఆహార పదార్థాలను మనం తీసుకోవడం జరిగింది, అవి జీర్ణం కావడం జరిగింది. జీర్ణమైనటువంటి ఆహార పదార్థాలు ప్రతి ఒక్క కణజాలాలకు, కణాలకు ఏ విధంగా రవాణా చేయబడతాయంటే, ఒక్కొక్క జీవి లోపల ఒక నిర్దిష్టమైనటువంటి ప్రసరణ వ్యవస్థ అనేటువంటిది ఉన్నది. ఆ ప్రసరణ వ్యవస్థ ద్వారా ఆ జీర్ణమైనటువంటి ఆహార పదార్థాలు అనేటువంటివి ఆ వివిధ భాగాలకు చేరవేయడం జరుగుతుంది, వివిధ కణాలకు చేరవేయడం జరుగుతుంది. మానవుని లోపల ఈ విధంగా ప్రసరణలో ఉపయోగపడేటువంటి ముఖ్యమైన భాగం ఏంటో ఏమన్నా చెప్పగలుగుతారా? ఎస్, కరెక్ట్గా చెప్పారు. హృదయము రక్త ప్రసరణ వ్యవస్థలో ఉపయోగపడుతుంది. వివిధ భాగాలకు పోషక పదార్థాలను కానివ్వండి లేదా ఆక్సిజన్ను కానివ్వండి, రవాణా చేయడం లోపల ఈ భాగం అనేటువంటిది ఉపయోగపడుతుంది. హృదయము రక్తాన్ని ప్రసరణ చేస్తుంది. ప్రతి భాగానికి కూడా రక్తము అందజేయబడుతుంది. ఆ రక్తంతో పాటుగా ఆక్సిజన్ కానివ్వండి, వివిధ రకాలైనటువంటి పోషక పదార్థాలు కానివ్వండి, హార్మోన్లు కానివ్వండి, అవన్నీ కూడా ఒక చోటి నుండి మరొక చోటికి రవాణా చెందుతూ ఉంటాయి. ఓకే, ఈ విధంగా మనము రక్త ప్రసరణ వ్యవస్థ గురించి మనం నేర్చుకోవడం జరిగింది. అయితే మానవుల్లో అయితేనేమో హృదయం అనుకున్నాం. అలాగే మనం మొక్కల్లో పరిశీలించామనుకోండి, మొక్కలలో కూడా చూసినట్లయితే ఒక ప్రత్యేక రకమైనటువంటి వ్యవస్థ అనేటువంటిది ఉంటుంది. లేదా మనము మొక్కల్లో పరిశీలించినట్లయితే ఇక్కడ ఏమవుతున్నదంటే, డిక్సన్ మరియు వెబ్ అనేటువంటి శాస్త్రవేత్తలు సంసంజన తన్యత సిద్ధాంతం ద్వారా ఇక్కడ వేర్లు గ్రహించినటువంటి నీరు అనేటువంటిది ఎత్తైన ప్రదేశాలకు
200 meters ఎత్తు వరకు కూడా ఏ విధంగా ప్రసరణ చేయబడుతుందో అనేటువంటి విషయాన్ని కూడా ప్రయోగపూర్వకంగా రుజువు చేయడం జరిగింది. ఆ సంసంజన తన్యత సిద్ధాంతం లోపల ముఖ్యంగా 3 రకాల విషయాలు ఉంటాయి. 1 సంసంజన బలాలు, 2 అసంజనం, 3 బాష్పోత్సేక కర్షణ. సంసంజనం అనగా 2 నీటి అణువుల మధ్యన ఉండేటటువంటి బలము ఆకర్షణ. అసంజన 1 నీటి అణువు దారుకణానికి మధ్యన ఉండేటటువంటి కర్షణ బలము ఆకర్షణ బలము. 3 బాష్పోత్సేక కర్షణ అనగా బాష్పోత్సేకం ద్వారా మొక్క దేహంలో అధికంగా ఉన్నటువంటి నీరు ఆవిరైపోతుంది పత్రరంధ్రాల ద్వారా. అలా ఆవిరైపోయిన సందర్భం లోపల ఆ పత్రము కాండం నుంచి నీటిని గ్రహిస్తూ ఉంటుంది, కాండము వేర్ల నుంచి నీటిని గ్రహిస్తూ ఉంటుంది. ఈ విధంగా నిరంతరాయంగా ఈ ప్రక్రియ అనేటువంటిది కొనసాగుతూ ఉంటుంది. ఆ విధంగా సంసంజన తన్యతా సిద్ధాంతము వేరు పీడనము ద్వారా ఇక్కడ ఎత్తైన మొక్కల లోపల నీటి ప్రసరణ అనేటువంటిది జరుగుతుంది. అయితే మనము ఒక విషయం గమనించినట్లయితే ఏమవుతున్నది అంటే, ఏదైనా ఒక వస్తువును మనము తయారు చేసేటప్పుడు ఆ వస్తువుతో పాటుగా వ్యర్థ పదార్థాలు అనేటువంటివి కూడా ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ మానవ దేహంలో కూడా కొన్ని వ్యర్థ పదార్థాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఆ వ్యర్థ పదార్థాలు అనేటువంటివి అదే విధంగా ఉన్నట్లయితే ఆ శరీర భాగానికి లేదా కణజాలాలకు హాని తలబడుతుంది, హాని జరుగుతుంది. ఆ జీవి మనుగడ సాగించలేదు కాబట్టి ఆ వ్యర్థ పదార్థాలను తొలగించవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి అంశం కూడా విసర్జన, వ్యర్థాల తొలగింపు. విసర్జన, వ్యర్థాల తొలగింపు. ఈ పాఠ్యాంశం యొక్క అభ్యసన ఫలితాలను మనం పరిశీలించినట్లయితే ఈ పాఠ్యాంశం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం, వ్యర్థాలు ఎలా ఉత్పత్తి అవుతాయో తెలుసుకుంటాం, రక్తము మరియు మూత్రం 2లోనూ ఉండే వ్యర్థ పదార్థాలను గురించి తెలుసుకుంటాం, అదేవిధంగా మనము కిరణజన్య సంయోగ క్రియలో ఉత్పన్నాలను తెలియజేస్తాము. విద్యార్థులు కిరణజన్య సంయోగ క్రియలో ఉత్పన్నాలను తెలియజేస్తారు. కిరణజన్య సంయోగ క్రియ అంటే ఏంటి మీకు తెలుసు, మీరు ఇదివరకు తరగతుల్లో నేర్చుకోవడం జరిగింది. పత్రహరితం గల మొక్కలు సూర్యరశ్మి సమక్షం లోపల వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ను నీటిని వినియోగించుకొని కార్బోహైడ్రేట్లను తయారు చేసుకునే ప్రక్రియ కిరణజన్య సంయోగ క్రియ. ఆ సంయోగ క్రియలో ఏమేమి ఉత్పన్నాలు ఏర్పడతాయి, కార్బన్ డైఆక్సైడ్ ఉపయోగించుకొని మరియు నీటిని ఉపయోగించుకొని ఏం చేస్తుంది, కార్బోహైడ్రేట్లను తయారు చేస్తుంది. కార్బోహైడ్రేట్ అనే ఉత్పన్నము మరియు ఆక్సిజన్ అనే ఉత్పన్నము ఏర్పడడం జరుగుతుంది. మానవుని విసర్జక వ్యవస్థ యొక్క ప్రాముఖ్యతను ప్రశంసిస్తారు. ఇంతకుముందుకు మనం అనుకున్నాం మన శరీరం లోపల వివిధ రకాలైనటువంటి వ్యర్థ పదార్థాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఆ వ్యర్థ పదార్థాలు శరీరంలో అదే విధంగా ఉన్నట్లయితే హాని కలుగుతుంది కాబట్టి మానవుని యొక్క విసర్జక వ్యవస్థ లోపల మూత్రపిండము అనేటువంటి అవయవము ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది. ఆ మూత్రపిండము మానవునిలో ఏర్పడినటువంటి వ్యర్థ పదార్థాలను తొలగించడం జరుగుతుంది. ఆ విసర్జక వ్యవస్థ యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులు ప్రశంసించడం జరుగుతుంది.
మూత్రపిండాలతో పాటుగా మానవుని విసర్జక వ్యవస్థ లోపల ఇంకా కూడా కొన్ని అవయవాలు అదనపు విసర్జక అవయవాలు ఉంటాయి. ముఖ్యంగా చర్మము, ఊపిరితిత్తులు, కాలేయము ఇవన్నీ కూడా విసర్జక వ్యవస్థ లోపల మనకు అదనంగా ఉపయోగపడడం జరుగుతుంది. వాటి గురించి మనం తర్వాత నేర్చుకుందాం. తర్వాత వ్యర్థాలను విసర్జించకపోతే ఏ ఉత్పన్నాలు శరీరానికి హాని కలుగజేస్తాయి అనే సందేహాలు నివృత్తి చేసుకుంటారు. ఇంతమందికి అనుకున్నాం, ఏదైనా వ్యర్థ పదార్థం ఉంటే ఆ వ్యర్థ పదార్థం అనేటువంటిది తొలగించబడాలి, తొలగించబడకపోతే అది శరీరానికి హాని కలుగజేస్తుంది. మొక్కలకు నీరు అవసరం అని మనం బకెట్లు నీళ్లు పోయాం కదా, పోస్తే ఏమవుతుందో మీకు తెలుసు. నిత్య జీవితంలో కూడా మనం పరిశీలించాం, ఏమవుతుంది, ఆ మొక్క చనిపోవడం జరుగుతుంది. అందుకోసమే అదనంగా ఉన్నటువంటి నీటిని మొక్కలు బాష్పోత్సేకం ద్వారా బయటికి విడుదల చేయడం జరుగుతుంది. తర్వాత రక్త పరీక్ష, మూత్ర పరీక్ష రిపోర్ట్లను పరిశీలిస్తారు. మనం ఏం నేర్చుకుంటున్నాం, రక్త పరీక్షలో ఏమేమి వ్యర్థ పదార్థాలు రావడం జరిగింది, మూత్ర పరీక్షలో కూడా ఏమేమి పదార్థాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించడం జరుగుతుంది. ఏవి సాధారణ స్థాయి ఎంత ఉంటుంది, సాధారణ స్థాయికి మించి ఏమైనా పదార్థాలు ఉన్నాయా అనే విషయాలను మనం పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా ఒక రెండు ప్రశ్నలు, వ్యాపనం అంటే ఏంటి? ద్రావితపు అణువులు అధిక గాఢత గల ప్రదేశం నుండి అల్ప గాఢత గల ప్రదేశం వైపు ప్రయాణించడం. ద్రావితపు అణువులు అధిక గాఢత గల ప్రదేశం నుండి అల్ప గాఢత గల ప్రదేశం వైపు ప్రయాణించడం. ఈ వ్యాపనానికి సంబంధించి మనం నిత్య జీవితంలో కూడా ఎన్నో ఉదాహరణలు చూస్తూనే ఉంటాం. 9వ తరగతిలో కూడా మనము ఈ వ్యాపనం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం జరిగింది. వ్యాపనం అంటే ఏమనుకుంటాం, సెంటు బాటిల్ సీసా ఓపెన్ చేసినప్పుడు తీసినప్పుడు ఆ సెంట్ అనేటువంటిది మనం ఈ గదిలో ఓపెన్ చేసినా కూడా పక్క గదిలోకి ఇంకా వేరే గదిలోకి కూడా ప్రసరిస్తూ ఉంటుంది. ఆ సెంటు బాటిల్ కానివ్వండి, లేకుంటే అగరబత్తులు కానివ్వండి, దేవాలయం ఎక్కడో ఉంటుంది, దూరంగా ఉంటుంది, ఆ దేవాలయంలో ఉండేటటువంటి అగరబత్తుల సువాసన అనేటువంటిది మన దాకా కూడా వస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకు ఇంకా కొన్ని ఉదాహరణలు, ఒక బకెట్ నీళ్ళ లోపల రాబిన్ బ్లూ చుక్కని వేసినట్లయితే అది బకెట్ అంతా కూడా ప్రసరించడాన్ని, మనము వ్యాపించడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఇలాగా వ్యాపనం అంటే ఏంటంటే ద్రావితపు అణువులు అధిక గాఢత, ఎక్కువ గాఢత, ఫస్ట్ ఎక్కువ ఎక్కడ ఉంటుందో అక్కడి నుంచి అల్ప గాఢత, తక్కువగా ఉన్నటువంటి ప్రదేశం వైపుకు ప్రయాణించడాన్ని వ్యాపనం అంటున్నాము. అలాగే ఇంకొక అంశము, మనకు ఈ విసర్జన వ్యవస్థ లోపల ఉపయోగపడేటటువంటి అంశము ద్రవాభిసరణ అంటే ఏమనుకుంటున్నాము, ద్రావితపు అణువులు అధిక నీటి శక్మం గల ప్రదేశం నుండి, ద్రావితపు అణువులు అధిక నీటి శక్మం గల ప్రదేశం నుండి అల్ప నీటి శక్మం గల ప్రదేశం వైపు ప్రయాణించడం. ద్రావితపు అణువులు అధిక నీటి శక్మం గల ప్రదేశం నుండి అల్ప నీటి శక్మం గల ప్రదేశం వైపు ప్రయాణించడం. ఓకే, ఇక్కడ ఒక పదం వచ్చింది, ఇంకొక పదము అధిక నీటి శక్మం అంటున్నాము. అధిక నీటి శక్మం అంటే ఏంటి, ఇక్కడ ఎప్పుడైతే మనం నీటికి ఒక ద్రావితమును కలపడం జరుగుతుందో, ద్రావితము అంటే ఉప్పు కానీ చక్కెర కానీ కలిపినప్పుడు ఆ నీటి యొక్క నీటి శక్మము తక్కువ అవుతుంది, అల్ప నీటి శక్మము అవుతుంది.
శుద్ధమైనటువంటి నీటిలో ఏది కూడా ఉండనటువంటి ఉప్పు చక్కెర ఏమీ లేనటువంటి నీటి శక్మము అధికంగా ఉంటుంది. ఇలా ద్రావితపు అణువులు అధిక నీటి శక్మం గల ప్రదేశం నుండి అల్ప నీటి శక్మం గల ప్రదేశం వైపు ప్రయాణించడం ద్రవాభిసరణ. ఒక వస్తువును తయారు చేస్తున్నప్పుడు వస్తువుతో పాటు వ్యర్థం అనేటువంటిది ఏర్పడుతుంది. అది ఏ వస్తువైనా కావచ్చు. మనము ఈ డోర్స్ కానివ్వండి, లేదా కిటికీలు కానివ్వండి, బెంచీలు కానివ్వండి, లేదా టేబుల్స్ కానివ్వండి, ఏది తయారు చేస్తున్నప్పుడు కూడా ఆ వస్తువుతో పాటుగా వ్యర్థం అనేటువంటిది ఏర్పడుతుంది. ఒక కలపతో వస్తువు చేస్తున్నప్పుడు కేవలము మనకు ఆ కుర్చీయే కాకుండా వ్యర్థ పదార్థం ఏర్పడుతుంది. అలాగే మన శరీరంలో కూడా జీవక్రియలు జరిగేటప్పుడు అంటే జీర్ణక్రియ కానివ్వండి, శ్వాసక్రియ కానివ్వండి, మరి ఇంకేదైనా క్రియ జరిగేటప్పుడు ఏమవుతున్నది, వివిధ రకాల వ్యర్థాలు ఏర్పడతాయి. ఎప్పుడు ఏర్పడుతున్నాయి, జీవక్రియలు జరిగేటప్పుడు వివిధ రకాల వ్యర్థ పదార్థాలు అనేటువంటివి మన శరీరం లోపల ఏర్పడడం జరుగుతుంది. విసర్జనను ఆంగ్ల భాషలో ఏమని పిలుస్తున్నాం, ఎక్స్క్రీషన్ అంటాము. ఏమంటాం ఇంగ్లీష్ లోపల, ఎక్స్క్రీషన్ అంటున్నాము. అయితే ఈ ఎక్స్క్రీషన్ అనే ఆంగ్ల పదము లాటిన్ పదాలైన ఈఎక్స్ఎక్స్ మరియు క్రీనర్ CRENER వీటి నుండి వచ్చింది. ఎక్స్ మరియు క్రీనర్ల నుండి వచ్చింది. ఇవి ఏ పదాలు, లాటిన్ పదాలు. లాటిన్ పదాలైన ఎక్స్ క్రీనర్ల నుండి రావడం జరిగింది. ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి, బయటకు. ఇది మనకు తెలుసు, ఎగ్జిట్ అని రాసి ఉంటుంది. ఎగ్జిట్ అంటే బయటికి, ఎంట్రీ అంటే లోపలికి. ఇక్కడ ఎక్స్ అనగా బయటకు, మరియు క్రీనర్ అనగా పంపుట, బయటకు పంపుట. వేటిని బయటకు పంపుతున్నాము, వ్యర్థాలను బయటకు పంపుతున్నాము. వ్యర్థాలను బయటకు పంపే వ్యవస్థ విసర్జక వ్యవస్థ. వ్యర్థ పదార్థాలు అనేటువంటి శరీరంలో ఉంటే హాని కలుగుతుంది, కాబట్టి వాటిని బయటికి పంపాలి. అటువంటి వ్యవస్థను మనము విసర్జక వ్యవస్థ అంటున్నాము. తర్వాత ఇక్కడ చూద్దాం, ఈ పట్టిక లోపల జీవక్రియలు ఏమేం జీవక్రియలు ఉన్నాయి. కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ, ఈ జీర్ణక్రియలను మనం ఇక్కడ ఉదాహరణగా తీసుకున్నాము. కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ, జీర్ణక్రియ. ఈ జీవక్రియల లోపల ఉత్పన్నాలు ఏంటి, చివరగా ఏర్పడే పదార్థాలు ఏంటి. ఇంతకుముందు కూడా చెప్పాను, కిరణజన్య సంయోగక్రియ అంటే పత్రహరితం ఉన్నటువంటి మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ని మరియు నీటిని ఉపయోగించుకొని సూర్యరశ్మి సమక్షం లోపల కార్బోహైడ్రేట్స్ని తయారు చేసుకుంటున్నాయి. ఆ ప్రక్రియ లోపల ఆక్సిజన్ను మరియు నీటిని కూడా విడుదల చేస్తున్నాయి. ఆ క్రియను మనం కిరణజన్య సంయోగక్రియ అంటాం. ఇలా ఈ జీవక్రియ లోపల ఏం ఉత్పన్నాలు ఏర్పడ్డాయి, చివరగా ఏర్పడే పదార్థాలను ఉత్పన్నాలు అంటున్నాము. కార్బోహైడ్రేట్స్, ఆక్సిజన్, నీరు అనేటువంటివి ఏర్పడడం జరిగింది. అదేవిధంగా శ్వాసక్రియ, శ్వాసక్రియ లోపల ఏ వాయువును మనం తీసుకుంటున్నాము, ఆక్సిజన్. మరి ఏ వాయువు రిలీజ్ అవుతుంది, విడుదలవుతున్నది, కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. కార్బన్ డైఆక్సైడ్తో పాటుగా నీరు, శక్తి కూడా విడుదలవుతుంది.
సార్ నీరు విడుదలవుతుందా అంటే మనము అద్దం ముందు మనము మన అన్నప్పుడు ఆవిరి అనేటువంటిది అద్దంపై మనం రావడం మనం గమనిస్తూనే ఉంటాం. ఇలా శ్వాసక్రియ లోపల ఉత్పన్నాలు ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్, నీరు మరియు శక్తి. తర్వాత జీర్ణక్రియ. జీర్ణక్రియ అంటే ఏమనుకున్నాం, సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలుగా మార్చేటటువంటి క్రియ. సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలుగా మార్చేటటువంటి క్రియ జీర్ణక్రియ. ఆ జీర్ణక్రియ లోపల ఉత్పన్నాలు ఏంటి, గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు, క్రొవ్వు ఆమ్లాలు. మనం కార్బోహైడ్రేట్లను తీసుకున్నప్పుడు అది చివరగా గ్లూకోజ్గా మారుతుంది. ప్రోటీన్లను తీసుకున్నట్లయితే అమైనో ఆమ్లాలు ఏర్పడుతున్నాయి. అదే కొవ్వు పదార్థాలను తీసుకున్నట్లయితే కొవ్వు ఆమ్లాలు లేదా గ్లిజరాల్ అనేటువంటివి ఏర్పడడం జరుగుతుంది. ఒక జీవి విభిన్న పరిస్థితులలో వేరువేరు రకాల వ్యర్థ పదార్థాలను విడుదల చేయను. మనకు సందేహం ఉంటుంది, ప్రతి సమయంలో కూడా ఒకే రకమైన వ్యర్థ పదార్థాలు అనేటువంటివి విడుదల చేయడం జరుగుతుందా అని. లేదు, విభిన్న పరిస్థితుల లోపల వేరువేరు రకాల వ్యర్థ పదార్థాలను విడుదల చేయడం జరుగుతుంది. తర్వాత ఒక పదం జీవక్రియలు. జీవక్రియలు అంటే ఏంటిది, అంటే ఏంటిదయ్యా అంటే జీవులలో జరిగే నిర్మాణాత్మక విచ్ఛిన్న క్రియలను కలిపి జీవక్రియలు అంటాము. జీవులలో జరిగే నిర్మాణాత్మక విచ్ఛిన్న క్రియలను కలిపి జీవక్రియలు అంటున్నాం. మళ్ళీ ఒక సందేహం వచ్చింది, సార్ మరి నిర్మాణాత్మక క్రియ అంటే ఏంటి అని. నిర్మాణాత్మక క్రియ అని దేన్ని అంటున్నాము, సరళ పదార్థాలు కలిసి సంక్లిష్ట పదార్థాలు ఏర్పడుట. సరళ పదార్థాలు కలిసి సంక్లిష్ట పదార్థాలు ఏర్పడుట. ఉదాహరణగా ఏం చెప్పుకోవచ్చు, కిరణజన్య సంయోగ క్రియ. కిరణజన్య సంయోగ క్రియ ఇంతకుముందుకే అనుకున్నాం, సూర్యరశ్మి సమక్షంలో పత్రహరితం ఉన్నటువంటి మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ను నీటిని వినియోగించుకొని కార్బోహైడ్రేట్లను తయారు చేసుకుంటున్నాయి. ఆక్సిజన్, నీరు విడుదలవుతుంది. ఈ ప్రక్రియను మనం ఏమన్నాము, కిరణజన్య సంయోగ క్రియ. కిరణజన్య సంయోగ క్రియ ఒక నిర్మాణాత్మక క్రియ. ఓకే, తర్వాత ఇంకొకటి పదం ఏంటి, విచ్ఛిన్న క్రియ. విచ్ఛిన్న క్రియ, సంక్లిష్ట పదార్థాలు ముక్కలై సరళ పదార్థాలుగా ఏర్పడుట. సంక్లిష్ట పదార్థాలు ముక్కలై సరళ పదార్థాలుగా ఏర్పడుట. ఇలా ఏర్పడేటటువంటి క్రియను విచ్ఛిన్న క్రియ అంటున్నాం. ఈ విచ్ఛిన్న క్రియకు ఉదాహరణ ఏంటి, శ్వాసక్రియ. CH2O N times ప్లస్ ఆక్సిజన్, ఇక్కడ ఆక్సిజన్ కూడా తీసుకుంటున్నది. తర్వాత ఇక్కడ ఏమి ఏర్పడుతున్నది, కార్బన్ డైఆక్సైడ్, నీరు మరియు శక్తి అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక్కడ గ్లూకోజ్ లాంటి ఒక సంక్లిష్ట పదార్థం అనేటువంటిది ఎలా ముక్కలైంది, కార్బన్ డైఆక్సైడ్ నీరుగా ముక్కలైపోయింది. ఈ ప్రక్రియలో శక్తి అనేటువంటిది విడుదలైంది. ఇలా జీవుల లోపల వివిధ రకాలైనటువంటి జీవక్రియలు జరుగుతూ ఉంటాయి. జీర్ణక్రియ, శ్వాసక్రియ, ఇలా అనేక రకాల జీవక్రియలు జరుగుతూ ఉంటాయి. ఆ జీవక్రియ లోపల వివిధ రకాలైనటువంటి వ్యర్థ పదార్థాలు అనేటువంటివి కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఆ వ్యర్థ పదార్థాలను తొలగించవలసినటువంటి అవసరమైనటువంటిది ఉంది. తొలగించకపోతే అవి ఆ జీవికి హాని కలగజేస్తాయి. అందుకోసమే విసర్జన యొక్క అవసరం అనేటువంటిది ఎంతైనా ఉంది. మానవునిలో
విసర్జనం. మానవునిలో విసర్జనం. దేహంలోని వివిధ భాగాలలోని ద్రవాల గాఢతను స్థిరంగా ఉంచటాన్ని, దేహంలోని వివిధ భాగాలలోని ద్రవాల గాఢతను స్థిరంగా ఉంచటాన్ని ఏమని పిలుస్తున్నాం? సమతుల్యత, హోమియోస్టాసిస్ అంటున్నాము. హైడ్రోజన్ అయాన్ల యొక్క శాతం అనేటువంటిది, కాన్సన్ట్రేషన్, గాఢత అనేటువంటిది కూడా శరీరంలో ఎప్పుడు నిలకడగా ఉండాలి, ఒక స్థిరంగా ఉండాలి. లేకపోతే ఏమవుతున్నది అంటే మన శరీరం లోపల మార్పులు అనేటువంటివి సంభవిస్తాయి. కేవలం హైడ్రోజనే కాదు, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్ ఇలా వివిధ రకాలైనటువంటి అయాన్ల యొక్క గాఢత అనేటువంటిది స్థిరంగా ఉంచబడాలి. ఎక్కువగా ఉన్నటువంటి అయాన్లు అనేటువంటివి శరీరంలో నుంచి తొలగించబడాలి. అలా తొలగించబడడానికి విసర్జక వ్యవస్థ అనేటువంటిది ఉపయోగపడుతుంది, మూత్రపిండాలు అనేటువంటివి ఉపయోగపడతాయి. ఇలా ఈ వివిధ రకాల యొక్క అయాన్లు ద్రావాల గాఢతను స్థిరంగా ఉంచటాన్ని ఏమన్నాము? సమతుల్యత, హోమియోస్టాసిస్ అని పిలవడం జరుగుతున్నది. పట్టిక 2ను మనం పరిశీలించినట్లయితే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ వారు ఇచ్చినటువంటి ప్రకారం ఇక్కడ మనము స్పెసిమెన్గా దేన్ని తీసుకోవడం జరిగింది? రక్తాన్ని తీసుకోవడం జరిగింది. ఈ రక్తంలో ప్లాస్మాలో ఏమేమి ఉన్నాయో ఇక్కడ చూసినట్లయితే పరీక్ష లేదా విధానం, ఇక్కడ ఫలితం, ప్రమాణాలు, సాధారణ స్థాయి, గ్లూకోజ్ పరీక్ష. ఫాస్టింగ్లో చూసినట్లయితే ఎంత వచ్చింది ఫలితం? ఒక వ్యక్తి యొక్క ఫలితం ఎంత వచ్చింది ఇక్కడ? 82. 82. దీనికి ప్రమాణాలు ఏంటి? 82 మిల్లీగ్రాములు లేదా డెసిలీటర్ 82 వచ్చింది. మరి సాధారణ స్థాయి ఎంత? 60 నుంచి 100% ఉండవచ్చు. అంటే 82 అనేటువంటిది ఎలా ఉంది? మధ్యలో ఉంది. కాబట్టి నార్మల్, సాధారణ స్థాయి. ఒకవేళ 82 కాకుండా ఇక్కడ 102 లేదా 120 ఉందనుకోండి, అప్పుడు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉన్నట్టు. ఆ వ్యక్తి వివిధ రకాలైనటువంటి వ్యాధులతోటి బాధపడుతున్నట్టు, ఆ వ్యక్తి యొక్క ఆరోగ్య పరిస్థితి అనేటువంటిది సరిగా లేదు, వ్యర్థాలు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. అదేవిధంగా సోడియంను మనం పరిశీలించినట్లయితే 137 మిల్లీమోల్స్ పర్ లీటర్ 137 మిల్లీమోల్స్ పర్ లీటర్ సాధారణ స్థాయి ఎంత? 135 నుంచి 145 వరకు ఉన్నా కూడా సాధారణ స్థాయి. ఇది కూడా సోడియం కూడా సాధారణ స్థాయిలోనే ఉంది. తరువాత పొటాషియం 4.10 మిల్లీమోల్స్ పర్ లీటర్ సాధారణ స్థాయి ఎంత? 3.5 నుంచి 5. ఇక్కడ 4 ఉంది కాబట్టి 4.10 ఉంది కాబట్టి ఇది కూడా, పొటాషియం కూడా సాధారణ స్థితిలోనే ఉంది. అదేవిధంగా క్లోరైడ్స్, ఈ క్లోరైడ్స్ ఎంత ఉన్నాయి? 101 మిల్లీమోల్స్ పర్ లీటర్ ఇవి కూడా సాధారణ స్థితిలోనే ఉన్నాయి. సాధారణ స్థాయి 95 నుంచి 106 కాబట్టి సాధారణ స్థాయిలోనే ఉన్నాయి. తరువాత యూరియా 29 మిల్లీగ్రాములు పర్ డెసిలీటర్ సాధారణ స్థాయి 15 నుంచి 40. యూరియా కూడా సాధారణ స్థాయిలోనే ఉంది. కానీ ఇక్కడ చూడండి, క్రియాటినిన్. క్రియాటినిన్ అంటే ఏంటి? ఒక ప్రోటీన్ వ్యర్థ పదార్థం. ఈ ప్రోటీన్ వ్యర్థ పదార్థం క్రియాటినిన్ సుమారుగా ఎంత ఉండాలి అంటే 0.6
పాయింట్ ఆరు నుంచి 1.5 ఉండాలి. కానీ ఇక్కడ ఎంత ఉన్నది? 2.8 ఉన్నది. 2.8 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ అంటే ఇది ఎక్కువగా ఉన్నది. అంటే ఇది హానికరం. ఎక్కువగా ఉన్నటువంటి ఈ క్రియాటిన్ని తొలగించవలసినటువంటి అవసరం ఎక్కువగా ఉంది. ప్రోటీన్ పదార్థాలను తక్కువగా తీసుకున్నట్లయితే లేదా ఇక్కడ ఫైబ్రస్ ఫుడ్ మెటీరియల్ నారలు ఉన్నటువంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకున్నట్లయితే అలాంటి సందర్భంలో ఈ క్రియాటినిన్ గాఢత అనేటువంటిది తగ్గుతుంది అనేటువంటి విషయం వైద్య నిపుణులు చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా యూరిక్ ఆమ్లం 7.5 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ ఇది కూడా ఎక్కువగా ఉన్నది. యూరిక్ ఆమ్లం కూడా ఎక్కువగా ఉంది. మామూలుగా ఎంత ఉండాలి సాధారణ స్థాయి? 3.0 నుంచి 5.0 ఉండాలి. కానీ ఇది 7.5 ఉంది, ఎక్కువగా ఉన్నది. టోటల్ కొలెస్ట్రాల్ 221 మిల్లీగ్రాములు పర్ డెసిలీటర్ ఇది ఎక్కువగానే ఉన్నది. 150 నుంచి 200 ఉండాలి. కానీ 221 మిల్లీగ్రాములు పర్ డెసిలీటర్ ఉంది. ట్రైగ్లిజరైడ్స్ కొవ్వు పదార్థాలకు సంబంధించింది 167 మిల్లీగ్రాములు పర్ డెసిలీటర్ ఇది సాధారణ స్థాయిలో ఉంది. 60 నుంచి 200 సాధారణ స్థాయి. 167 అనేటువంటిది కూడా సాధారణ స్థాయిలోనే ఉంది. కాల్షియం, కాల్షియం ఎంత ఉంది? 9.40 మిల్లీగ్రాములు పర్ డెసిలీటర్ ఇది కూడా సాధారణ స్థాయి. సాధారణ స్థాయి 8.0 నుంచి 10.5 కాబట్టి ఇది కూడా సాధారణ స్థాయి. ఫాస్ఫరస్ సాధారణ స్థాయిలోనే ఉంది. 4.50 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ ఇది సాధారణ స్థాయి. 3 నుంచి 4.5. తర్వాత బైలీరుబిన్ మొత్తం ఎంత ఉంది? 0.70 మిల్లీగ్రాములు పర్ డెసిలీటర్ సాధారణ స్థాయి. 0.1 నుంచి 0.8. ప్రోటీన్లు మొత్తం చూసినట్లయితే 7.20 పర్ డెసిలీటర్ సాధారణ స్థాయి ఎంత? 6 నుంచి 7.5 వరకు ఉండవచ్చు. అల్బూమిన్ ప్రోటీన్ ఇది 4.60 పర్ డెసిలీటర్ సాధారణ స్థాయి. 3.0 నుంచి 5.0. ఇది ఆ రక్త నమూనాకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి పదార్థాలు ఏ ప్రమాణాలలో ఉన్నాయి అనేటువంటిది తెలియజేసింది. ఇంకొక పట్టికను మనం ఇక్కడ పరిశీలిద్దాము. ఈ పట్టికలో చూసినట్లయితే ఏమున్నాయి? ఈ పట్టికలో స్పెసిమెన్ ఏంటి? మూత్రం. ఇంతకుముందుకేమో రక్త నమూనాను మనం పరిశీలిస్తే అందులో వివిధ పదార్థాలను మనం పరిశీలించడం జరిగింది. ఇక్కడ మాత్రం మూత్రాన్ని మనం పరిశీలిస్తున్నాము. ఇది ఎవరిచ్చారు? డిపార్ట్మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ పరీక్షా విధానము 24 గంటల్లో ప్రోటీన్లు, 24 గంటల్లో ప్రోటీన్లు ఎంత ఉన్నాయంట వ్యక్తిలో? 90 మిల్లీగ్రాములు ఒక రోజుకి. 90 మిల్లీగ్రాములు ఒక రోజుకి. మరి ఎంత ఉండవచ్చు, ఎంతవరకు ఉండవచ్చు సాధారణ స్థాయి? 100 మిల్లీగ్రాముల కంటే తక్కువగా ఉండాలి. less than 100 మిల్లీగ్రామ్స్, 100 మిల్లీగ్రాముల కంటే తక్కువ ఉండాలి. సాధారణ స్థాయిలోనే ఉన్నాయి ప్రోటీన్లు. తర్వాత 24 గంటల క్రియాటినిన్. ఇంతకుముందుకే అనుకున్నాము ప్రోటీన్ల యొక్క ఒక వ్యర్థ పదార్థము క్రియాటినిన్ ఇది ఎంత ఉంది? 2.7 మిల్లీగ్రాములు రోజుకు. ఎంతవరకు ఉండవచ్చు? 1 నుంచి 2 వరకు ఉండవచ్చు. అలాగే 24 గంటల కాల్షియంను మనం పరిశీలించామనుకోండి ఎంత ఉన్నది? 305 మిల్లీగ్రాములు రోజుకి.
ఇక్కడ ఎంతవరకు ఉండొచ్చు 200 మిల్లీగ్రాముల వరకు కూడా ఉండవచ్చు కాల్షియం కూడా సాధారణ స్థాయిలోనే ఉన్నది 24 గంటల ఫాస్ఫరస్ ఇదెంత ఉన్నది 0.8 మిల్లీగ్రాములు రోజుకు ఎంతవరకు ఉండొచ్చు 1 గ్రామ్ వరకు ఉండడానికి అవకాశం ఉంది సాధారణ స్థాయి కానీ ఇక్కడ కూడా యూరిక్ ఆమ్లం 24 గంటల యూరిక్ ఆమ్లం 800 మిల్లీగ్రాములు రోజుకు ఎంతవరకు ఉండొచ్చు 600 మిల్లీగ్రాముల వరకు ఉండవచ్చు కానీ ఇది 600 మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉంది సాధారణ స్థాయికి మించి ఉన్నది అది ఆరోగ్యానికి మంచిది కాదు అనారోగ్య సూచనలను తెలియజేస్తూ ఉన్నది యూరిక్ ఆమ్లం యొక్క ఆ విధానము ఆ ఫలితం అనేటువంటిది ఆ ప్రమాణాలు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి యూరిక్ ఆమ్లం అనేటువంటిది 800 మిల్లీగ్రాములు ఉన్నాయి కాబట్టి అది హానిని కలగజేస్తుంది శరీరానికి దాన్ని తొలగించవలసినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా మూత్రం లోపల వివిధ రకాల లవణాలను మనం పరిశీలించినట్లయితే సోడియం ఇక్కడ పొటాషియం ఇవన్నీ ఉన్నాయి సోడియం ఎంత ఉంది 140 మిల్లీమోల్స్ పర్ లీటర్ ఎంతవరకు ఉండడానికి అవకాశం ఉంది సాధారణ స్థాయి 125 నుంచి 250 పొటాషియం యొక్క సాధారణ స్థాయి ఎంత 25 నుంచి 100 మిల్లీమోల్స్ పర్ లీటర్ ఇక్కడ ఎంత ఉంది 50 సాధారణ స్థాయా అసాధారణ స్థాయా ఇది కూడా సాధారణ స్థాయి ఆస్మోలారిటీ అంటే ఏంటంటే ద్రావితపు అణువుల యొక్క గాఢత ఒక లీటర్ లోపల లీటరు ద్రావణంలో ఎంత ఉంది లీటరు ద్రావణంలో ద్రావితపు అణువుల యొక్క గాఢత ఎంత ఉంది తెలియజేసేది ఆస్మోలారిటీ లీటరు ద్రావణంలో ద్రావితపు అణువుల యొక్క గాఢత ఇక్కడ ఎంత ఉందంటారా 180 మిల్లీమోల్స్ పర్ లీటర్ సాధారణ స్థాయి ఎంత 100 నుంచి 600 ఇది కూడా సాధారణ స్థాయి తర్వాత గ్లూకోజ్ సాధారణ స్థాయి ఇది కూడా సాధారణ స్థాయి 65 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ ఎందుకు ఇక్కడ మనకు తెలుస్తుంది సాధారణ స్థాయి 50 నుంచి 80 అదేవిధంగా క్లోరైడ్స్ 128 మిల్లీమోల్స్ పర్ లీటర్ సాధారణ స్థాయి ఎంత 120 నుంచి 130 కానీ యూరియా అసాధారణ స్థాయిలో ఉంది ఎక్కువగా ఉంది ఎలా అంటున్నాం సాధారణ స్థాయి అయితే 20 నుంచి 30 గ్రాములు ఉండాలి రోజుకి కానీ ఇక్కడ 35 గ్రాములు ఉంది కాబట్టి ఇది అసాధారణ స్థాయి ఇలా మనం మూత్రాన్ని పరిశీలించినట్లయితే వివిధ రకాలైనటువంటి లవణాలు అనేటువంటివి వివిధ మోతాదుల లోపల ఉండడం గమనించాం చివరగా మూల్యాంకనం చూద్దాం మూల్యాంకనానికి సంబంధించి ఒక కొన్ని ప్రశ్నలు చెప్తాను మీ నోటు పుస్తకం లోపల మీరు నమోదు చేసుకోండి మొదటగా వ్యాపనం అనగానేమి రెండవ ప్రశ్న ఏంటంటే రక్త నమూనా మరియు మూత్రం నమూనాలో రెండిటిలో ఉండేటటువంటి పదార్థాల పేర్లు తెలుపండి మూడవ ప్రశ్న రక్తంలో అసాధారణ స్థాయిలో ఉండే పదార్థాలు ఏమిటి పట్టికలో రక్తంలో అసాధారణ స్థాయిలో కనబడే పదార్థాలు ఏమిటి ఇంకో ప్రశ్న మూత్రంలో
సాధారణ స్థాయి మించి ఉన్న పదార్థాలు ఏమిటి? మూత్రంలో సాధారణ స్థాయి మించి ఉన్న పదార్థములు ఏమిటి? ధన్యవాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ తర్వాత తరగతుల్లో కలుసుకుందాం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి డిఈఓ ఖమ్మం సూర్యాపేట గారికి, అదేవిధంగా డిసిఈబి సూర్యాపేట ఖమ్మం గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.